కి స్వాగతం. నేను మీ అరుణ. కోర్మనపాలెం జంక్షన్ లో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్రిక్తత. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసినా కేంద్రం హామీ ఇచ్చి 2 నెలలు గడిచినా ఏమాత్రం మాటలు నిలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ ను పోలీసులు నివారిస్తున్నారు. కార్మిక సంఘాలతో పోలీసులు చర్చిస్తున్నారు. కేంద్రమే ఇలా చేస్తే ఇక పోలీసులు ఏం చేయగలరని చర్చిస్తున్నారు అక్కడి కార్మికులు. గంభీరం రిజర్వేర్ లాంటి ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలు పరిశీలిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. కుండపోత వర్షాల నేపథ్యంలో గంభీరం రిజర్వాయర్ నీటి మట్టాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చుట్టూ పచ్చని కొండలతో నగరానికి దగ్గరలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో కాటేజీలు నిర్మిస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారన్నారు. రిజర్వేయర్ వరకు ఉన్న అప్రోచ్ రోడ్డును జీవీఎంసీ సహాయంతో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. వర్షం కారణంగా జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పర్యటించారు. పద్మనాభం, ఆనందపురం, భీమిలి మండలాల్లో కాజువేల్పై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని చెప్పారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడంతో పాటు సాధ్యమైనంత వరకు ఆస్తి పంట నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు నియోజకవర్గంలో భారీ నష్టాలేవి నమోదు కాలేదన్నారు. వలలు కొట్టుకుపోయి నష్టం జరిగినట్లు మత్స్యకారులు చెప్పారని, ఆ వివరాలను ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారని వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గత 3 రోజులుగా ఏఓబిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సీలేరు నదికి వరద తాకిడి ఎక్కువైంది. సీలేరు గుంటవాడ జలాశయానికి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుకుంది. గుంటవాడ రిజర్వేయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1360 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి మట్టం 1359.3 అడుగులు చేరుకుంది. మెయిన్ డ్యామ్ 4 గేట్లు ఎత్తివేయడంతో 1339 క్యూసెక్కీల నీరు దిగువకు జెన్కో అధికారులు విడుదల చేశారు. అల్లూరు జిల్లాలో జీకే వీధి మండలం గత 3 రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాల కారణంగా సీలేరులో పిల్లిగడ్డ వాగు భారీగా పొంగి ప్రవహించడంతో ప్రవాహంలో కొట్టుకుపోయిన జేసీబీ. కైలాసగిరిని చూడడానికి జయశ్రీ ట్రావెల్స్ కి చెందిన 4 బస్సుల్లో పర్యాటకులు రాగా తిరిగి వెళ్తున్నప్పుడు ఒక బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. కైలాసగిరి వద్ద బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స అందిస్తున్న తీరును పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకుభ్రత బాగ్జీ ఐపీఎస్ కేజీహెచ్ ఆసుపత్రికి తక్షణం చేరుకొని క్షతగాత్రులను పరామర్శిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స అందిస్తున్న తీరును ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించమని తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.